ఎసటి ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు దూసుకెళ్తున్నారు. ఈ నెల 25న సికింద్రాబాద్ అపరణ గ్రౌండ్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరుగునుంది. సభ ఏర్పాటును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సభలో నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొనున్నారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక అద్భుతమైన ఫలితాలు సాధించామన్నారు. సంక్షేమ రంగాల్లో అనేక మార్పులు తీసుకొచ్చామని కూడా తలసాని అంటున్నారు. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసే రోజు దగ్గరలోనే ఉందని కూడా చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చే వారి మాటలు నమ్మొద్దని తలసాని అంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రమాణ స్వీకారం కూడా చేసే రోజు కూడా దగ్గరకు వచ్చింది. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా మరి వారు తిరిగి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మంది సమక్షంలో ఆ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కు కావలసినటువంటి ఏర్పాట్లు, రెండోది పార్కింగ్ కూడా దగ్గర దగ్గర 24 ప్లేసెస్లో పార్కింగ్ ఐడెంటిఫై చేసినాం. ఈ 24 ప్రాంతాలలో కూడా ఎవరికి ఎక్కడ పార్కింగ్ ఇవ్వాలనేది కూడా 2-3 రోజులలో డిసైడ్ చేస్తాం. కాబట్టి నేను పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎన్ని కళ్ళబొల్లి మాటలు ఎవరు చెప్పినా కానీ తిరిగి అధికారంలో వచ్చేది మేమే. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయకులు కూడా మాట్లాడుతూ ఢిల్లీ నుంచి గద్దల్లాగా వాలిరు, అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల్ని మిస్గైడ్ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ వాళ్ళ పప్పులేమి ఊడుకో, వాళ్ళు ఇచ్చే గ్యారంటీలను కూడా ఎవరు నమ్మే పరిస్థితి.